ఇదంతా వచ్చేసి సిటీ ఫారెస్ట్ వ్యూ. సిటీ ఫారెస్ట్ వచ్చేసి మనకి నందికొట్కూరు రోడ్లో ఉంది. మీరు చూస్తున్న వ్యూస్ వచ్చేసావే. మీకు దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేశాను, పైన కార్డ్స్లో ఉంటుంది, చూడండి. మొత్తానికైతే మనం కేతవరం వచ్చాము. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి కేతవరము. మార్నింగ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు కేతవరం కేవ్స్ చూపిస్తాను. ఇక్కడికి రావాలంటే మనం గార్గేపురం సైడ్ నుంచి రావచ్చు, లేదా పురుచేర్ల నుంచి రావచ్చు. గార్గేపురం అనేది మనకి నందికొట్కూరు కర్నూలు రూట్లో ఉంది. అదే ఇంకొకటి పుదుచేర్లో వచ్చేసి మనకి ఓర్వకాలు సైడ్ నుంచి రావాలి, అది NH 40 నుంచి రావాలి. ఇక్కడ రావాలంటే మనకి గార్గేపురం నుంచి అయితే 4 కిలోమీటర్స్ ఉంది, అలాగే ఓర్వకల్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ దూరంలో ఈ ఊరు అనేది ఉంది. ఇన్ కేస్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటే గార్గేపురంలో దిగేసి అక్కడ నుంచి మనం ఆటోలు అనేది ఇక్కడ రావాలి కేతవరంకి. కేతవరం నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలి. కేతవరం అనేది రాక్ పెయింట్స్కి చాలా ఫేమస్. యునెస్కో ట్యాగ్ కోసం గవర్నమెంట్ అనేది చాలా ట్రై చేస్తుంది. ఇవి వచ్చేసి చాలా పురాతనమైన రాక్ పెయింటింగ్స్, అలాగే కేవ్స్ కూడా చాలా పాతవి. మీకు పక్కన స్లైడ్లో కనపడుతుంది కదా, అదంతా వచ్చేసి ఇక్కడ రావడానికి దారి. ఫస్ట్ మనము గార్గేపురం రావాలి. అలా వెళ్తే అయినా మనకి కేతవరం వస్తుంది, ఇలా వెళ్తే అయినా నందికొట్కూరు వస్తుంది. అలా వెళ్తే అయినా మనకి కర్నూలు వస్తుందండి. ఇదంతా వచ్చేసి కేతవరానికి వెళ్ళే దారి. రోడ్ అయితే మరీ ఏమంత గొప్పగా ఏం లేదు. ఇలా వెళ్తే గార్గేపురము, ఇలా వెళ్తే పొడిచెర్ల. అక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇలా వెళ్తే మనము కేతవరం రాక్ పెయింట్స్ దగ్గరికి వెళ్తాము. వచ్చేసి మనము ఆయిల్ పెయింట్స్ వెళ్ళడానికి వచ్చే దారి అంతా మట్టి రోడ్డు ఉంది. ఎటువంటి సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ లేదు. ఇక్కడ ఒక క్రాస్ వస్తుంది, మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అలాగే స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ వంక ఉంది కదా, ఆ వంకల్లోంచి వెళ్ళాలి. ఇలా వెళ్ళకూడదండి, అలా వెళ్ళాలి. అక్కడ దూరం కనపడుతుంది కదా, ఎలా ఉందని చెప్పేసి చూడండి. వ్యూ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఉంది మనకి. అది వచ్చేసి అక్కడ ఉంది కదా, అది వచ్చేసి మెయిన్ దారి. అలా రావాలి, అక్కడ నుంచి ఇలా రావాలి, స్ట్రైట్ వెళ్ళకూడదు. ఇక్కడ మనం బండి పార్క్ చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు పైకి వెళ్దాము, పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు మనం ఆయిల్ పెయింట్స్ చూడడానికి వెళ్తున్నాము. ఆ స్టోన్ రాస్తారు కదా, అవేనండి ఆయిల్ పెయింట్స్. ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నీట్గా ఎక్స్కవేట్ చేయాల్సి ఉంది. మనకి లైట్గా మాత్రమే కనపడుతుంది, ఇంకా నీటి కనపడడం లేదు. ఏవో పిచ్చి గీతలు మాత్రం అనుకోవద్దండి, అవే ఆయిల్ పెయింట్స్. వాటిని రాక్ పెయింట్స్ అని కూడా అంటారు. ఈ రాక్ పెయింట్స్ వచ్చేసి కొన్ని 1000s of years అగో వాటిని గీశారండి. మనం చూసాం కదా ఆయిల్ పెయింట్స్, అక్కడితో ఎంట్రెన్స్ లేదు. ఇప్పుడు నేను పైకి వెళ్ళి మీకు పైనుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ప్లేస్ మొత్తం ఎలా ఉందో, మొత్తం చెట్లు చెదారాలతో నిండిపోయింది. దీనికోసం గవర్నమెంట్ అనేది యునెస్కో ట్యాగ్ కోసం ట్రై చేస్తుంది. ఫస్ట్ ఈ ప్లేస్ నీట్గా చేయాలా, దాని తర్వాత ట్రై చేసినా బాగుంటుంది. ఆ కొండపైకి వెళ్ళడానికి దారి అండి ఇది, కనీసం దారి అయినా బాగుంది. మీకు పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. లొకేషన్ అయితే బాగుంది, కానీ కొంచెము నీట్గా ఉండింటే ఇంకా బాగుండు. ఇక్కడ ఒక స్టోరీ కూడా చాలా ఫేమస్లో ఉంది, గోస్ట్ స్టోరీ. ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుందని ప్రచారంలో ఉంది. అది ఎంత మటుకు నిజం అనేది వాళ్ళకే తెలియాల, నాకైతే ఎటువంటి దయ్యం అనేది కనపడలేదు. ఒకవేళ కనపడినా మీకు చెప్తాను ముందు. ఇది వచ్చేసి అప్పర్ వ్యూ, వ్యూ చూడండి. వ్యూ అయితే బాగుంది, కానీ చూడడానికి ఏమంతగా ఏం లేదు. సేమ్ ఇదే వీడియోలో మీకు ఓర్వకాలు కూడా చూపిస్తాను, మీరు రెండు కంపేర్ చేసుకోండి, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి.
నాకైతే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం అనిపించడం లేదు. వ్యూ చూస్తుంటే చూసారు కదా, ఇక్కడేదో గుట్ట కట్టారు, అదేంటో అని చూడడానికి వచ్చాను. చూసారు కదా లోయ అన్నట్టుంది. ఇక్కడికి ఎక్కుదామా, ఇక్కడికి ఎక్కుదామా, ఇలా వెళ్దామా, ఇలా వెళ్తే ఏమొస్తుందో చూద్దాము. ఇది టాప్ ఆఫ్ ది హిల్లో ఉన్నాము. అక్కడ ఉంది కదా, అక్కడ చెట్టు కనపడుతుంది కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇలా వెళ్తే అయినా పంట పొలాలకు వెళ్ళచ్చు. ఇదంతా కొండ మీద నుంచి టాప్ వ్యూ. కేతవరం రావాలంటే ఇక ముందు మనము గార్గేపురం రావాలి. గార్గేపురంకి బస్సులు ఉన్నాయి, డైరెక్ట్ బస్సులు. గార్గేపురం నుంచి మనం ఆటోలోనే రావచ్చు, లేదా నడుచుకుంటే రావచ్చు. గార్గేపురం నుంచి ఇక్కడికి ఈ రాక్స్ దగ్గరికి 6 కిలోమీటర్స్ ఉంది, అదే ఊర్లోకి అయితే 4 కిలోమీటర్స్ ఉంది. ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో దగ్గర నుంచి ఇక్కడికి మనం నడుచుకుంటే రావాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. లేదా ఎవరైనా పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ బండ్లు లిఫ్ట్ ఎక్కి రావాల్సి ఉంటుంది, అది ఇక్కడికి రావాల్సింది. అదే ఇన్ కేస్ మనం ఓర్వకల్లు సైడ్ నుంచి వస్తుంటే ఫస్ట్ మనము రాక్ గార్డెన్స్ చూసుకుంటాము. అక్కడ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ నుంచి కుడిచేర్ల అనే ఊరు మీదకి ఇక్కడికి వస్తాము. ఇక్కడ నేషనల్ హైవే 40 ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్స్ దూరం ఉంది. ఓరొకల నుంచి ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసలు ఏం లేదు. మనం ఏమైనా ఉంటే మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని రావాలి. మనం ఏమైనా ప్రైవేట్ వెహికల్ వస్తుంటే అప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. రాక్ పెయిన్స్ అన్నారు, అయినా కూడా అనుకున్నంత ఏం లేదు, ఇక్కడ జస్ట్ నార్మల్గానే ఉంది. అక్కడ కింద కొద్ది ఆ కొద్ది ప్లేస్ మాత్రమే మనకి పెయింట్స్ ఉన్నాయి, అది కూడా చెరిగిపోయి ఉన్నాయి, ఫుల్ ప్లేస్ జరగలేవు. కానీ లొకేషన్ మాత్రం సూపర్. రావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది, సో మీరు ఈజీగా నావిగేట్ చేసుకొని రావచ్చు. మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మాత్రమే రండి. ఇక్కడికి త్రూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రావాలంటే చాలా కష్టము, కాబట్టి ప్రైవేట్ వెహికల్లోనే రండి. జస్ట్ ఆ వ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి. సరే మనకి ఓర్వకళ్ళు రాక్ గార్డెన్స్ కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను అది ఎలా ఉంటుందని. ఫస్ట్ మనము కేతవరం వచ్చాము, కేతవరం నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ చూపిస్తాను, అక్కడ నుంచి మనం రాక్ గార్డెన్స్ వెళ్దాము. ఇంకా టైం ఉంటే మనకి థర్డ్ సన్ టెంపుల్ ఉంది, ఏపీలో థర్డ్ సన్ టెంపుల్ ఉంది. ఫస్ట్ వచ్చేసి కోనార్క్, సెకండ్ వచ్చేసి హర్షవెల్లి, థర్డ్ సన్ టెంపుల్ వచ్చేసి మన కర్నూలులో ఉంది. ఆ ఏరియా కూడా తీసుకెళ్తాను. ఇప్పుడైతే దాన్ని కొలాప్స్ చేశారు, ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి చూద్దాము. ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను, అప్డేట్ చేస్తాను. ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను. ఇక మనము కర్నూలు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. ఇక్కడికి వచ్చే దారిలో కర్నూలు జిల్లా సీజనల్ ఫ్రూట్స్ చూశాను, అవి చాలామందికి తెలియదు, వాటి ఇంగ్లీష్ నేమ్ కూడా నాకు తెలియదు. కానీ కర్నూలు డిస్టిక్ వింటర్ సీజనల్ ఫ్రూట్స్ అది ఏంటి అనేది మీకు ఓర్వకళ్ళు వెళుతున్నప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా, ఫ్యాన్ కదా, కర్నూలు జిల్లా సీజనల్ ఫ్రూట్స్ ఆ చెట్టు ఇదేనండి, రేగి పండ్లు. ఇవి ఓన్లీ మనకి వింటర్ సీజన్లో మాత్రమే కాస్తాయి. రేగి పండ్లు చూస్తున్నావు కదా, వీటినే లావుగా ఉంటాయినా గంగిరేగి పండ్లు అని, సన్నగా ఉంటాయినా రేగి పండ్లు అంటారు. సీజనల్ ఫ్రూట్స్. మేము చిన్నప్పుడు ఈ పండ్ల కోసము పొలాలు పట్టుకొని తిరిగేవాళ్ళము. కరెక్ట్ ఇవి మనకి సంక్రాంతి పండుగ అప్పుడే మంచిగా పండ్లు కాస్తాయి కాబట్టి ఆ 8 డేస్ ఖాళీగా ఉండకుండా ఈ పండ్లు ఏరుకొచ్చుకొని తినేవాళ్ళము. వీటిని డ్రై చేసుకునే నేను తినొచ్చు, లేదా మనము రోల్లో గ్రైండ్ చేసుకుని నేను తినొచ్చు. మీరు వింటర్ సీజన్లో వస్తుంటేనా ఈ పండు నేను తప్పక ట్రై చేయండి. చెట్ల దగ్గర ఎడ్ల పందాలు జరుగుతుంటే చూడడానికి వచ్చాను, మీరు కూడా కొంతసేపు ఆస్వాదించండి. దాని తర్వాత మనము రాక్ గార్డెన్స్కి బయలుదేరుదాం.
లేపతే లేపతే మొదటి రౌండ్ పూర్తయింది 304 రాన్ని 30 సెకన్లలో పూర్తి చేసి ఇప్పటివరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఇతర కన్నా మొదటి రౌండ్లో 2 సెకన్లు వెనకబడి ఉన్నారు బాబా చక్రవర్తి స్వామి గారి ఆశీస్సులతో బాబా చక్రవర్తి గారు ఏమారాల పురం మనమైతే రాక్ గార్డెన్స్ కి బయలుదేరాము. అక్కడ మనకి దూరంగా కనపడేది నేషనల్ హైవే 40. సో ఇది వచ్చేసి నేషనల్ హైవే 40. అలా స్ట్రైట్ వెళ్తే కానీ మనం ఓరొక్కళ్ళు వెళ్తాము. అలా వెళ్తే కానీ మనం కర్నూలు వెళ్తాము. అలాగే ఇలా వెళ్తే కానీ మనము పుదుచేర్ల కేతవరానికి వెళ్తాము. పుదుచేర్ల వరకు మనకి ఆటో ఫెసిలిటీ అనేది ఉందండి. అది కర్నూలు నుంచే డైరెక్ట్ ఉంది. ఇది కర్నూలు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు ఎయిర్పోర్ట్కి వెళ్తాము. వెల్కమ్ టు కర్నూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. రీసెంట్గా మొత్తం క్యాన్సిల్ చేశారు కాబట్టి మనం దూరం నుంచి మాత్రమే షూట్ చేస్తున్నాము. అక్కడంతా వచ్చేసి రన్వే ఉంది. దాని చుట్టూ ఫెన్సింగ్ వేశారండి. చూస్తున్నారు కదా కర్నూలు ఎయిర్పోర్ట్. ఇక మనము రాక్ గార్డెన్స్ బయలుదేరుదామండి. సో మనము అలా వెళ్తే కానీ కర్నూలు వెళ్తాం కదా. ఇలా వెళ్తే రాక్ గార్డెన్స్ ఇక్కడ నుంచి 200 మీటర్స్ దూరంలో మనకి రాక్ గార్డెన్స్ ఉంది. అక్కడ మనం యూటర్న్ తీసుకుందాము. యూటర్న్ తీసుకుంటే రాక్ గార్డెన్స్లోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ యూటర్న్ తీసుకుందాము. యూటర్న్ తీసుకొని రాక్ గార్డెన్స్లోకి వెళ్ళిపోతాము. రాక్ గార్డెన్స్కి వచ్చామండి. మీరు అక్కడ ఎంట్రీ ఫీజు చూస్తున్నారు ఎవరికి ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి. మనము రాక్ గార్డెన్స్కి వచ్చాము. రాక్ గార్డెన్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. చిన్నపిల్లలకైతే 5 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు. ఇదంతా వచ్చేసి రిసార్ట్స్. అక్కడ పిల్లల ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది. ఇక్కడంతా మనం కూర్చొని ఆడుకోవడానికి అలాగే భోజనం చేయడానికి ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది కానీ మెయిన్ ఎంట్రెన్స్ అనేది అక్కడ ఉంది. ఇది జస్ట్ సెకండరీ ఎంట్రెన్స్ మాత్రమే. మనం కానీ ఈ ఎంట్రెన్స్ నుంచి వెళ్దాం, చూద్దాము. చూడండి ఎంట్రెన్స్. అది ఒక ఎంట్రెన్స్. ఇది ఒక ఎంట్రెన్స్. అక్కడ కనపడుతుంది కదా, అది ఒక ఎంట్రెన్స్. రాక్ గార్డెన్స్ వచ్చేసి కర్నూలు నంద్యాల మెయిన్ హైవే మీద ఉంది. ఇది రోడ్డుకే ఉందండి. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మీకు చూపించా కదా. అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేకంటే ముందే మనకి జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనకి రాక్ గార్డెన్స్ వస్తుంది. మనం ఇక్కడికి రావాలి అంటే కన్నా నంద్యాల అలాగే బాణంపల్లి వెళ్ళే ఏ బస్ ఎక్కినా సరే మనం ఓరొకళ్ళు టికెట్ తీసుకోవాలి. ఓరొకళ్ళు టికెట్ తీసుకుని ఇక్కడ దిగేస్తే సరిపోతుంది. ఇక్కడ వ్యూస్ అయితే బాగుంటాయి. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ ఇవన్నీ నా వెనుకల చూస్తున్నా కదా, ఇవన్నీ వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్. ఇంతో కంపేర్ చేస్తే ఇప్పటికి చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది కూడా. ఇక్కడ నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేయను, ఓన్లీ బ్యాక్ క్యామ్ మాత్రమే ఆన్ చేస్తున్నాను. వ్యూస్ మాత్రం చూసుకోండి.
ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇటు సైడ్ రావాలంటే అయినా అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే అయినా ఆ కొండ ఉంది కదా ఆ కొండ దిగేసి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు, చాలా మంచి విషయము. అక్కడ లేక్ ఉంది, లేక్లో ఎటువంటి బోటింగ్ అనేది లేదు, ఓన్లీ సినిక్ మాత్రమే. ఇక్కడికి మనం ఎంట్రెన్స్ ఫీజు లేకుండా కూడా రావచ్చు. అక్కడికి అలా అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి వస్తే మనకి ఎంట్రెన్స్ ఫీజు ఉండదు, ఏమి ఉండదు, కానీ లాంగ్ అవుతుంది. ఎంట్రెన్స్ ఫీజు 10 రూపాయలే కాబట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఉంది ఏ 100నో 200 అయితేనా 6 రూపాయల నుంచి వచ్చేవాడిని, 10 రూపాయలే కాబట్టి టికెట్ తీసుకొని వచ్చా. లేక్కి బోటింగ్ రైడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. అటు సైడ్ సినిక్ వ్యూస్ అంతా చూసి రావచ్చు. మనం కిందికి దిగుదాము, కిందికి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. లేక్ వర్షాకాలంలో అయితే ఇక్కడ వరకు ఉండేవి వాటరు, ఆ చెట్టు ఉంది కదా అక్కడ వరకు ఉండేవి, రాను రాను తగ్గిపోయినాయి. ఇక్కడ పడే వాటర్ అంతా ఇక్కడికి వస్తాయి. రాక్ గార్డెన్స్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అలాగే కపుల్స్కి చాలా బాగుంటుంది, మంచి ఫోటోగ్రఫీ ప్లేస్. చూడండి మొత్తము వ్యూ ఎంత బాగుందో. ఇది కొండ మీద నుంచి వ్యూ పాయింట్. అక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అదే ఓర్వకళ్ళు. అక్కడ దూరంలో ఒక ట్యాంక్ కనపడుతుందా, అదే మనకి ఎయిర్పోర్ట్. ఇది వ్యూ చూడొచ్చు, అలాగే ఇంతవరకు ఎక్స్టెండ్ అయిందో కూడా కనపడుతుంది. ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ చూడండి, చిన్న గుహ మాదిరి ఉంది. రే కొండ ఏదన్నావు, చూసారు కదండి ఊర్వకొల్లు అలాగే కేతవరాన్ని ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.